ఈ మాసపు కథ నకిలీ కన్ను. ఈ కథ నజీరుద్దీన్ కథంలోనిది. ధనికుడి లోభం దరిద్రుడి దానం అని ఒక సామెత. మౌన్వీ నజీరుద్దీన్ ప్రార్థన చేసుకునే మసీదు శిథిలావస్థకు చేరుకుంది. పాతదైపోయి ఎప్పుడైనా పడిపోయేటట్లు ఉంది. అక్కడ ప్రార్థనకు వచ్చేవాళ్ళంతా చాలా పేదవాళ్ళు. మసీదును బాగు చేసుకోవాలన్న కోరిక ఉన్నా దానికి తగిన స్తోమత లేని వాళ్ళు. మౌన్వీ నజీరుద్దీన్కు మసీదు గురించిన చింత పట్టుకుంది. ప్రార్థన చేసుకునే సమయంలో మసీదు కూనితే అన్న భయం పట్టుకుంది. ఆయన బాగా ఆలోచించి మసీదు మర్మత్తుకు పథకం తయారు చేశాడు. ఇరుగు పొరుగు వాళ్ళను సమావేశపరిచాడు. అలా ప్రయత్నం కూడా ప్రారంభించాడు. ముందుగా మౌన్వీ ఒక ధనికుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఎంత ధనికుడో అంత లోభి కూడా. ఆ ధనికుడి కళ్ళలో ఒకటి నకిలీది. ఎవరికి అతని దగ్గర చందా అడగానన్న ఊహ కూడా కలగదు. మౌన్వీ నజీరుద్దీన్ ముందు అతడి ఇంటికే వెళ్ళాడు. ధనికుడు మౌన్వీ వచ్చిన కారణం అడిగాడు. మౌన్వీ నజీరుద్దీన్ ధనికుడికి మసీదు పరిస్థితి వివరించాడు. ధనికుడు, చందా ఇస్తాను కానీ ఒక షరతు ఉందన్నాడు. మౌన్వీ, ఆ షరతేదో చెప్పండి అని అడిగాడు. నా కళ్ళలో ఏది నకిలీ కన్నో కనుక్కో, అప్పుడు చందా ఇస్తాను అని ధనికుడు అనగా, మౌన్వీ ధనికుడి కన్నుకు ఒక్కసారి చూసి ఎడమ కన్ను నకిలీదని చెప్పాడు. ధనికుడు ఆశ్చర్యపోయాడు. ఎలా కనుక్కోగలిగావు అని అడిగాడు. మౌన్వీ సూటిగా సమాధానమిచ్చాడు. మీ అసలు కన్నుకు దయ ప్రేమ ఉండవు కదా, అందుకే అది రాయినా కనిపిస్తున్నది. మీ ఎడమ కన్ను కొంచెం దయ ప్రేమ కనిపించాయి, కాబట్టి అదే నకిలీదై ఉండాలి. మౌన్వీ నజీరుద్దీన్ నిర్మోహమాటంగా చెప్పిన మాటలకు లోబే అయిన ధనికుడు సిగ్గుపడ్డాడు. మొత్తం మసీదు మర్మత్తుకు ఖర్చు తానే భరించడమే కాక మౌన్వీకి కూడా మంచి కానుక ఇచ్చి పంపాడు.